ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏదో సమస్యలతో సతమతం అవుతూనే ఉన్నారు. కరోనా తర్వాత ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మార్పులు సంభవించాయి. ఆరోగ్యపరంగా మానసిక శారీరక సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలతో అనేక మంది సతమతం అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ సమయంలో ఎవరికి వాళ్ళు ధైర్యంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మరింత ప్రణాళికాబద్ధంగా జీవితాలను మలుచుకుంటూ ముందుకు వెళుతుంటే ఆటోమేటిక్గా విజయానికి దారులు తెరుచుకుంటాయి. ఎవరికి వారు ఈ సక్సెస్ పాత్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ధీరుభాయ్ అంబానీ ఒక గొప్ప ఉదాహరణ. మరి సాధారణ జీవితం నుండి ఆయన ఒక వ్యాపారవేత్తగా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించగలిగారు. మరి ఏమీ లేని స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదిగిన ఎంతోమందిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు. ఏదో లేదు, ఏదో ఉంటే ఏదో చేస్తాం అనుకునే వాళ్ళు మరి తప్పనిసరిగా తమ దగ్గర ఏదైతే ఉన్నాయో వనరుల్ని వాటితోటే ప్రారంభించి గొప్ప స్థాయికి చేరుకుంటే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, తద్వారా సమాజం కూడా బాగుపడుతుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకు వాళ్ళు ముందుకు వెళ్ళగలిగితే అంతకంటే ఈ సమాజానికి కావాల్సింది ఏమీ లేదు. నా పేరు పాలపర్తి శ్రీనివాసు, సైకాలజిస్ట్. నమస్తే.